అలానే జై హో భారతీయం వారు, జిజ్ఞాస సంస్థ వారు, మరి దాదాపు 100 సంస్థలు కలిసి ఈ తెలుగు సాంస్కృతిక మహోత్సవాలు జరుపుకున్నటువంటి సందర్భంగా మీకందరికి కూడా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ మధ్యనే ఒక 5 రోజుల క్రితం హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ వారు, తెలుగు అకాడమీ వారు జ్ఞాన సముపార్జన మాతృభాష తెలుగు మాధ్యమం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. మన గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు, నేను ఆ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం, 3 రోజుల పాటు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా అంటే మాతృభాషలో బోధన, మాట్లాడటం అనేటువంటి విషయాన్ని చాలా చాలా లోతుగా పరిశీలించి చాలా విషయాలు చర్చించడం జరిగింది. ఆ సందర్భంగా తెలుగు భాష యొక్క ఔన్నత్యం, మనం తెలుగు భాషలో మాట్లాడాల్సినటువంటి అవసరం, లేకుంటే బోధించాల్సిన ముఖ్యంగా శాస్త్ర పరిశోధన రంగాల్లో ప్రపంచంలో మనం ఏ దేశాన్ని చూసినా కూడా శాస్త్ర పరిజ్ఞాన రంగంలో బాగా ముందున్నటువంటి ప్రతి దేశాన్ని చూసుకుంటే కూడా వారందరూ కూడా మాతృభాషలో బోధన జరిగినటువంటి దేశం. జర్మనీ దేశం కావచ్చు, ఫ్రాన్స్ దేశం కావచ్చు, లేకుంటే జపాన్ కావచ్చు, లేకపోతే మనం ఈ మధ్యనే బాగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు చూసినటువంటి మన మిత్ర దేశం ఇజ్రాయెల్ కావచ్చు, ఎవరిని చూసినా కూడా మాతృభాషలో బోధన వలన ఆ దేశాలన్నీ కూడా చాలా అభివృద్ధి చెందాయి ఆ రంగాల్లో. కాబట్టి మన దేశంలో కూడా మాతృభాషలో శాస్త్ర సాంకేతిక విద్యాలయాల్లో లేకుంటే వీటన్నింటితో బోధన చేయటం అనేటువంటిది చాలా ముఖ్యము అనేటువంటి విషయాన్ని గురించి చర్చ జరగడం జరిగింది. ప్రసాద్ రెడ్డి గారు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ రోజు చాలా విషయాలు చర్చించడం జరిగింది. అంటే నేనున్న కొద్ది సమయంలో తెలుగు భాషలో మనం వాడినటువంటి పదాలు, మనం మర్చిపోతున్నటువంటి పదాలు, మన వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి పదాలు, కొన్ని మనం తెలియనటువంటి ఒక మనం ఈ పదాన్ని వాడకూడదేమో, తెలుగులో ఉన్న తెలుగులో మామూలు పదమైనా కూడా ఈ పదాన్ని వాడకూడదు, ఈ పదానికి మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్లో వాడితేనే కరెక్ట్ అనేటువంటి విషయాలు చాలా ఉంటాయి. చిన్న ఒక ఎగ్జాంపుల్ చూపించిన విషయంలో వదిలిపెడతాను. మనం ఇంట్లో మంచినీళ్ళు తాగేదానికి వాడేటువంటి దాన్ని మనం నాకు తెచ్చినంత వరకు మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రదేశాల్లో లోటా అంటారు. లోటా అనే దానికి మనం ఎక్కడ లేనటువంటి బాధపడతాం. ఎందుకో లోటా అనకూడదు, గ్లాస్ అంటే ఏదో చాలా మనం అత్యాధునిక అనేటువంటి వాళ్ళు, లోటా అంటే మనం ఆధునిక అనేటువంటి వాళ్ళం కాదనేటువంటి ఈ భాషలో ఒక పదం వాడటంలో ఆధునిక ఏంటి, ఆధునిక లేకపోవడం తప్పు పదం కాదు కదా. సో ఈ విషయాలు ఇలాంటివన్నీ చర్చించడం జరిగింది. అయితే ఈరోజు ఈ సమావేశంలో నన్ను పిలిచినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సమావేశ నిర్వాహకులు నాకు పంపించినటువంటి విషయంలో చేనేత పరిశ్రమ, దీని గురించి కొన్ని విషయాలు చెప్పుకో బాగుంటుందని అడిగారు. దాని గురించి కొంత ఈ మధ్య నేను టెక్స్టైల్ మినిస్ట్రీతో కలిసి పనిచేయడం జరిగింది. కోవిడ్ వచ్చినటువంటి సందర్భంలో భారత ప్రభుత్వం వారు ఒక గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ కమిటీని ఏర్పరిచి దేశానికి కావాల్సినటువంటి ఈ కోవిడ్ పరిస్థితుల్లో కావాల్సినటువంటి మెడికల్ ఎక్విప్మెంట్ గురించి త్వరగా ఎలా డెవలప్ చేయాలి వీటన్నిటినీ అనేటువంటి దాంట్లో ఒక కమిటీని ఫామ్ చేశారు. ఒక 4 సెక్రటరీస్ని నేను దాంట్లో సభ్యుడిగా ఉండి చాలా దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ పరికరాలు తయారు చేయడం, డిఆర్డిఓ ఈ సందర్భంగా దాదాపు 75 పరికరాలు చేయడం జరిగింది ఒక 45 రోజుల్లో. అంటే ఈరోజు దేశంలో చెప్పాలంటే వెంటిలేటర్స్ అనేటువంటి దేశంలో దరిదాపు ఎవరు 1-2 కంపెనీస్ కొంచెం వందల్లో సంవత్సరానికి కొన్ని వందలు తయారు చేసినటువంటి పరిస్థితి మాత్రం ఈరోజు అత్యాధునికమైనటువంటి ఐసీయూ వెంటిలేటర్స్ దాదాపు నెలకి 20,000 వెంటిలేటర్స్ తయారు చేసినటువంటి పరిస్థితి దేశాన్ని చూసుకున్నారు. గత 2 నెలల్లో 25,000 వెంటిలేటర్స్ దేశంలో తయారు చేయడం జరిగింది. దేశంలో ఎక్కడ ఏ ఆసుపత్రికి కావాలన్నా వెంటిలేటర్స్ ఈరోజు మనం స్వయంగా తయారు చేసుకున్నటువంటి పూర్తి ఈ కోవిడ్ లాక్డౌన్ పరిస్థితుల్లో కూడా ఇండస్ట్రీస్ని పనిచేసి
క్రిటికల్ కాంపోనెంట్స్ అన్నింటినీ ఇక్కడే వృద్ధి చేసి బయట నుంచి రావటం ఇబ్బంది. అమెరికా నుంచి, జర్మనీ నుంచి ఇక్కడి నుంచి రావాల్సిన మొత్తం ఎక్విప్మెంట్ అంతా, ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ మనం తయారు చేసి అప్పటికప్పుడు పూర్తి స్వదేశీయంగా తయారైనటువంటి వెంటిలేటర్స్ ఇలాంటివి చాలా చేసాం. నేను చెప్పినట్టు డిఆర్డిఓ 75 పరికరాలను తయారు చేసాం. దీంట్లో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, ఒక టెక్స్టైల్ మినిస్ట్రీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది. దాంట్లో డిఆర్డిఓ చాలా ముఖ్యమైనటువంటి భూమిక పోషించుకుంది. ఏంటంటే మనం చూసినప్పుడు పీపీయూలు అనేటువంటి ఒక కావాల్సి వస్తుంది, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, మనం పూర్తిగా వేసుకునేటువంటి ఆ డ్రెస్. దేశంలో కోవిడ్ రాకముందు మొత్తం సంవత్సరానికి కలిపి 47,000 పీపీఎల్ తయారు చేశాం. ఈరోజు పరిస్థితి ఏంటంటే, మేము ఇచ్చిన మెటర్స్ ప్రకారం చేసేటువంటి వాళ్ళే దాదాపు 6 నుంచి 7 లక్షలు పర్ డే, ఒక రోజులో 6 నుంచి 7 లక్షల పీపీఎలు మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం దేశంలో. మిగతా అందరూ కూడా ఆర్డర్స్ ఇస్తే లేకుంటే వాళ్ళు చేయగలిగితే, చేయటానికి రెడీగా ఉన్నటువంటి వాళ్ళని మొత్తం తీసుకుంటే దాదాపు 10 నుంచి 15 లక్షల పీపీఎలు పర్ డే చేసేటువంటి స్థితికి మనం చేయాలి. ప్రపంచానికి మొత్తాన్ని మనం ఎగుమతి చేసేటువంటి పరిస్థితి. కానీ మాస్కులు మీరు చూసింటారు, N95, N99 అనేటువంటి డిఆర్డిఓ తయారు చేసింది, అలానే N97 అనేటువంటి కూడా డిఆర్డిఓ తయారు చేసింది. ఈరోజు ఆ మాస్కులు మనం దేశంలో అగైన్ 6 నుంచి 10 లక్షల మాస్కులు తయారు చేసే పరిస్థితి. రకరకాల వీవింగ్స్ వాటికి సంబంధించి అఫ్కోర్స్ ఎక్కువగా అన్ని మెషినరీతో తయారు చేసేటువంటి, హ్యాండ్లూమ్తో తయారు చేసిన తప్ప ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో కొన్ని దగ్గరలో ఎలా ద్వారకా బక్రా సంఘాలు వీళ్ళందరూ కూడా తయారు చేయడం జరిగింది. ఆ పరిస్థితి అంటే ఒక పరిస్థితి ఉత్పన్నం అయినటువంటిప్పుడు భారతదేశం ఏ రకంగా ఎదుగుతోంది, ఏ రకంగా ఆ అవకాశం కోసం వాళ్ళు అందిపుచ్చుకొని తయారు చేసిన పరిస్థితి వచ్చారు అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఆ ఆ సందర్భంగా ఈ విషయాలు అంటే చేనేత పరిశ్రమ గురించి సరి చూసినప్పుడు ఒక విషయం స్పష్టంగా తెలిసేది ఏంటంటే, భారతదేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం తర్వాత దేశం మొత్తం ఎక్కువ భాగం ఆధారపడేటువంటి వ్యవస్థ ఏంటంటే చేనేత పరిశ్రమ. దేశంలో ఈరోజు దాదాపు 1,20,00,000 మంది ఈరోజు చేనేత పరిశ్రమ మీద ఆధారపడేటువంటి వాళ్ళు దేశం మొత్తం మీద. ఇది ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఈరోజు మొత్తం. మనం ప్రాచీన కాలం నుంచి చూస్తే దాదాపు 5,000 సంవత్సరాల క్రితమే ఈజిప్షియన్స్ వీళ్ళందరూ కూడా భారతదేశం యొక్క ఇక్కడి నుంచి చేనేత పరిశ్రమల ద్వారా వచ్చినటువంటి దుస్తులు తీసుకునేది. మనం ఫేమస్ స్కాలర్స్ మనం ప్లైనీ లాంటి వాళ్ళని చూస్తే ఆ కాలంలోనే వాళ్ళు భారతదేశ వస్త్ర పరిశ్రమ గురించి, వస్త్రాల గురించి చర్చించడం జరిగింది. కానీ ఈరోజు మనం ప్రపంచంలో చూస్తే ఈరోజు మన చేనేత పరిశ్రమ వాళ్ళు వాడినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు ప్రపంచంలోనే గొప్ప అయినటువంటి చేనేత ఎక్విప్మెంట్. ప్రపంచంలో మొత్తం పరిశ్రమల్లో ప్రొడ్యూస్ చేసేటువంటి బట్టల పరిశ్రమల్లో 15% భారతదేశంలో ప్రొడ్యూస్ అవుతుంది. 15% తర్వాత ప్రపంచం మొత్తం మీద కూడా చేనేత పరిశ్రమ, చేనేత ద్వారా వచ్చినటువంటి బట్టల విషయంలో మనము 95% ప్రొడ్యూస్ చేస్తున్నాం. 95% భారతదేశం మొత్తం కలిపి ప్రపంచంలో. ఇది ఒక మేజర్ థింగ్. అంటే భారతదేశ యొక్క చేనేత పరిశ్రమ ఎంత గొప్పతో మనకు తెలుస్తుంది, 95% ఉందని. అట్లనే ఈరోజు దేశంలో 23 లక్షల వేవింగ్ లూమ్స్ ఉన్నాయి మొత్తం దేశం మొత్తం కూడా. 23 లక్షల వేవింగ్ లూమ్ అంటే దాని మీద పనిచేసేటువంటి వాళ్ళ నెంబర్ చూస్తే మనం చాలా పెద్దదిగా ఉంది. అట్లనే అంటే ఇది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, దీనికి పెద్ద పెద్ద పరిశ్రమలు ఇవి కాదు, ఇవంతా కూడా ఆల్మోస్ట్ గృహ పరిశ్రమ. ఒక ఇంట్లో ఒక తేనేటి మన చేనేత మగ్గం లాంటివి పెట్టుకొని దాన్ని ఇంకొంచెం పెద్దగా చేసేసి, లేకుంటే కొంచెం మోడర్న్ టెక్నాలజీ వాడి చేసేటువంటి పరిస్థితి. అంటే ఈ సెక్టర్ చాలా ముఖ్యమైనటువంటి సెక్టర్, ఎందుకంటే ఇంత లార్జ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి సెక్టర్ మళ్ళా మనకి దేశంలో చాలా తక్కువ దొరుకుతాయి.
తర్వాత మనం ఈరోజు దేశం మొత్తం ప్రొడ్యూస్ చేసేటువంటిది ఏంటంటే 6.7 బిలియన్ స్క్వేర్ మీటర్స్ ఆఫ్ క్లాత్ ఈస్ గెటింగ్ ప్రొడ్యూస్ రఫ్లీ 2.3%. 6.7 బిలియన్ స్క్వేర్ మీటర్స్ మనం దేశం మొత్తంలో చూస్తే చాలా ప్రొడక్షన్ సెంటర్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనం కేరళ, తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు చాలా ముఖ్యమైనటువంటివి. మనం అంటే అజికోడ్ కావచ్చు, లేకుంటే కొచ్చిన్ కావచ్చు, కన్నూరు కావచ్చు, లేకపోతే అరక్కోణం కావచ్చు, ఇట్లాంటి మనం అరుపు కట్టి చూడొచ్చు, లేకుంటే భవానీ చూడొచ్చు, త్రిశూర్ చూడొచ్చు, అట్లనే మనం ఆదోని, లేకపోతే చీరాల, ధర్మవరం, ఇవన్నీ చూస్తే ఇవి చేనేత పరిశ్రమలో మేజర్ ఇండస్ట్రీస్ ఉన్నటువంటి పరిస్థితి. మనం గ్లోబల్ ఎక్స్పోర్ట్స్ చూస్తే కూడా మనం జేకే ట్రేడర్స్ కావచ్చు, లేకుంటే సిపి ఎక్స్పోర్ట్స్ కావచ్చు, లేకపోతే జీబీటీ ఎక్స్పోర్ట్స్ ఇండియా కావచ్చు, ఇట్లా చాలామంది మేజర్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి సంస్థలు భారతదేశం. అట్లనే అయితే చేనేత పరిశ్రమల్లో చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి. మీరు చాలా సంవత్సరాలుగా చూస్తుంటారు చేనేత కార్యక్రమంలో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం, ఇబ్బందులు పడటం. ఎందుకంటే చాలా తక్కువ పేమెంట్ దొరుకుతారు. అంటే ఊర్లలో మగాలు వాడేటువంటి చేనేత కార్మికులు వాళ్ళు మళ్ళా కార్మికుల్ని ఎంగేజ్ చేసుకుంటే వాళ్ళకి ఎంత జీతం ఇవ్వగలరో అనేది మీరు ఊహించవచ్చు. దానివల్ల కొంత ఇబ్బంది. రెండోది, ఈ హెవీ మిషనరీస్ వచ్చి ఈరోజు రకరకాలుగా దేశం మొత్తం మీద కూడా అవన్నీ విపరీతంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. వాటి నుంచి కాంపిటీషన్ తగ్గిపోవటం, వాటికంటే తక్కువ ధరలో ఇవ్వగలగటం, లేకపోతే ఈ స్పెషాలిటీని అలా ఉండించుకోవటం అనేటువంటి విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులన్నీ బయట తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చాలా పాలసీస్ తీసుకుంది. అంటే వాళ్ళని ఇంప్రూవ్ చేసేందుకు అవి అంటే మీకు ఆ పాలసీ డీటెయిల్స్ లోకి మనం వెళితే హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ సెంటర్ స్కీమ్ ఒకటి 1993లో వచ్చింది, కానీ లేకుంటే హ్యాండ్లూమ్ విలేజ్ డెవలప్మెంట్ స్కీమ్ కావచ్చు, లేకపోతే ఇన్కమ్ హౌసింగ్ స్కీమ్ కావచ్చు, ఇట్లాంటివన్నీ చాలా స్కీమ్స్ తీసుకురావటం జరిగింది. వారి కోసం ఎక్కువ ప్రోత్సహించేందు కోసం రకరకాల స్కీమ్స్, లోన్స్ ఇలాంటివన్నీ కూడా స్కీమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మనం అంత డీటెయిల్స్లోకి వెళ్లాల్సిన అవసరం. అట్లనే భారత ప్రభుత్వం హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ కూడా ఒకటి పెట్టి ఈ చేనేత ఏవైతే దుస్తులు ఉన్నాయో వీటిని ప్రమోట్ చేసేందుకు కూడా చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అంటే మనం చెప్పాల్సి వస్తే వాటిని అన్నిటి కూడా డిసిమినేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్, పబ్లిసిటీ అబ్రాడ్ ఫర్ ఇండియన్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్, ఆర్గనైజింగ్ బిజినెస్ మిషన్ బయర్ సెల్లర్ మీట్, పార్టిసిపేషన్ ఇన్ ట్రేడ్ ఫేర్స్ అబ్రాడ్, టేకింగ్ అవర్ వేవర్స్ దేర్ అండ్ పుటింగ్ అవర్ ఎగ్జిబిషన్ దేర్, ప్రొవైడింగ్ ఇంపెటస్ టు మోడర్నైజేషన్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ ఫర్ ఎక్స్పోర్ట్ మార్కెట్, ఇట్లా తీసుకుంటే చాలా చాలా స్కీమ్స్ తీసుకుని వచ్చి వీటిని తీసుకురావడం జరిగింది. ఈరోజు పరిస్థితి ఏంటంటే 2018-2019లో మనం 343 US మిలియన్ డాలర్స్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ఈ చేనేత పరిశ్రమ చేయగలిగింది. అయితే ఇంకా ఎక్కువ మన దగ్గర కెపాసిటీ ఉంది, సామర్థ్యం ఉంది. వీటిని హెచ్ఈపిసి ద్వారా మనం చాలా ఎక్కువ చేసేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, అట్లనే భారత ప్రభుత్వం ఈ విషయంలో చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకుని వీటిలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఈ మధ్యనే కొత్తగా ఒక టెక్స్టైల్ R&D ఒక గ్రూప్ని కూడా భారత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాంట్లో నేను కూడా మెంబర్ని. అంటే రకరకాల కొత్త కొత్త టెక్నాలజీస్ని తీసుకుని వచ్చి, లేకుంటే ఎక్కువగా చేనేత పరిశ్రమల్ని ఎలా అభివృద్ధి పరచవచ్చు, వాటిని ఎక్కువగా తక్కువ మనం ఎలా ఎక్కువ క్లాత్ ప్రొడ్యూస్ చేయొచ్చు అనే విషయాల్లో కూడా చాలా ఆలోచించడం జరుగుతుంది. మనం ప్రపంచంలో చూస్తే కూడా మీరు పెద్ద పెద్ద సంస్థలు ఈ దిగుమతి చేసుకునే వాటిలో ఉన్నాయి. దాంట్లో ఐకే కావచ్చు, వాల్మార్ట్ కావచ్చు, లేకుంటే టార్గెట్ కార్పొరేషన్ కావచ్చు, హ్యాబిటెట్ కావచ్చు, ఇంకా చాలా మంది దేశం మన దేశ దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఇదివరకు ఒక కొద్ది సంవత్సరాల క్రితం చూస్తే జపాన్ చైనా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంది ఈ హ్యాండ్లూమ్ వస్తువులు. ప్రస్తుతం స్థితి మార్చుకొని భారతదేశానికి ఎక్కువగా దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది.
అలానే ఈరోజు మనం యూకే కావచ్చు, జర్మనీ కావచ్చు, యుఎస్ చూస్తే మాక్సిమం చేనేత దుస్తుల్ని భారతదేశం నుంచి ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. మనం ఈ ఈ చేనేత పరిశ్రమలో మీరు ఈ విషయం గురించి ఎందుకు నన్ను మాట్లాడమని అడిగారు అంటే, తెలుగు రాష్ట్రాలు చేనేత పరిశ్రమలో చాలా ముఖ్యమైనటువంటి భూమికని పోషిస్తుంది. మనం ఈరోజు చూస్తే 2,03,300 మంది హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ ఫోల్డ్లో ఉన్నారు, అనే 158,900 మంది ఫోల్డ్ నుంచి బయట. ఇంతమంది తెలుగు రాష్ట్రాలు పవర్లూమ్స్ చూస్తే 81,000 పవర్లూమ్స్ భారతదేశ మన తెలుగు రాష్ట్రంలో ఉన్నాయి. అట్లనే 1,82,000 కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి. ఈరోజు దాంట్లో కాటన్ 896 మంది, సిల్క్ 325 సొసైటీస్, వూల్ 61 సొసైటీస్. ఇన్ని సొసైటీస్ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అట్లనే 166 సొసైటీస్, 193 పవర్ లూమ్స్ అండ్ అదర్ సొసైటీస్ దానికి టైలర్కి సంబంధించి ఉన్నాయి. అలానే అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా స్టేట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ని వీటిని అభివృద్ధి చేసేందుకు తీసుకురావడం జరిగింది. మనం తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఈ చాలా ఫేమస్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి చాలా సెంటర్స్ ఏవైతే ఈ చేనేత పరిశ్రమ కోసం పనిచేసేటువంటి రకరకాల ఐటమ్స్ తో వచ్చేటువంటి వాళ్ళు నైపుణ్యత కలిగినటువంటి చాలా ప్రదేశాలు ఉన్నాయి. మనం ఈరోజు చూస్తే మనందరికి తెలుసు పోచంపల్లి, వెంకటగిరి, నారాయణపేట్, ధర్మవరం, పాటూరి, ఇలా చూస్తే నల్గొండ జిల్లా చాలా ఫేమస్ ఈ విషయాల్లో చూస్తే. మన కొత్తకోట ఒక ముఖ్యమైనటువంటి విషయం, నల్గొండ జిల్లాలో చాలా ఉన్నాయి. అలానే చీరాల చాలా ఫేమస్. మీకు తెలిసింటుంది ఇకార్ట్ వీవింగ్ అనేటువంటి ఒక స్పెసిఫిక్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి, అలానే ఇంబ్రూ వీవింగ్ అనేటువంటిది కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒక స్పెసిఫిక్ ఇది. అలానే మీకు ధర్మవరం సిల్క్స్ గురించి కూడా తెలిసింది. అలానే వెంకటగిరి మనం జరి కానీ లేకుంటే వెంకటగిరి కాటన్ కానీ ఇవన్నీ చూస్తే కూడా చాలా ఫేమస్. అంటే నాకు ఎక్కువసార్లు ఏమనిపిస్తుంటుందంటే, మనం ఈరోజు టెక్స్టైల్ ఇండస్ట్రీస్, హెవీ ఇండస్ట్రీస్ వచ్చి వాటి ద్వారా మనం మిషన్స్ ద్వారా క్లాత్ ఈరోజు ఎంత ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నా, ఇప్పుడు చేనేత పరిశ్రమకి దానికి కావాల్సిన ప్రాముఖ్యత లేకుంటే దానికి ఇవ్వాల్సినటువంటి గౌరవం, దాని మీద ఉండేటువంటి ఆసక్తి అలానే ఎప్పుడు ఉంటుందని ఖచ్చితంగా చెప్పాలి. ఇంకా చెప్పాలంటే రాబోయే రోజుల్లో ఎక్కువ భాగం, ఎక్కువ మంది, ఎక్కువ ధర పెట్టి చేనేత ద్వారా వచ్చేటువంటి వస్తువుల్ని అంటే దుస్తుల్నే భరించేటువంటి పరిస్థితి ఖచ్చితంగా చెప్పడం. ఎందుకంటే మనం ప్రపంచంలో చూసాం ఎప్పుడు ఇండస్ట్రియలైజేషన్ రాగానే ఆ ఎక్విప్మెంట్ ద్వారా వచ్చేటువంటిది కొంత పైకి వెళ్ళటం జరుగుతుంది. దాని తర్వాత మన చేతి ద్వారా ఉండేటువంటి నైపుణ్యంతో ప్రొడ్యూస్ అయినటువంటి ఐటమ్స్నే ఎక్కువ భాగము తర్వాత సంవత్సరాల్లో తీసుకునేటువంటిది మనం ఎక్కువ గమనిస్తుంటాం. కాబట్టి చేనేత పరిశ్రమల మన భారతదేశం నుంచి వచ్చేటువంటి ఏవైతే దుస్తులు ఉన్నాయో ప్రపంచంలో మనం కరెక్ట్గా మార్కెటింగ్ చేయగలిగితే, ఈ ఎక్స్పోర్ట్ బిజినెస్ని మనం ఇంప్రూవ్ చేయగలిగితే రాబోయేటువంటి రోజుల్లో భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో ఈ చేనేత పరిశ్రమ ఎంత వచ్చింది. దేశానికి దాదాపు ఒక 2,000 కోట్ల రూపాయలు చేనేత పరిశ్రమ ద్వారా, ఎగుమతుల ద్వారా వస్తుంది. అది నేను అనుకోవటం మనం కొంచెం అటు ఇటు ఒక 100% పెరగాలి, అంటే 100 times పెరగాలని చెప్పి కోరుకుంటున్నాను. అంటే 2,00,000 కోట్లు రావాలని చెప్పి అనుకుంటున్నాను. మేము ఏదైతే మా డిస్కషన్స్లో ఇక్కడ జరిగేటువంటి దీంట్లో ఈ విషయం గురించి చర్చలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మీరు వింటుంటారు, మనం అగ్గిపెట్టెలో ఒక మనం చీరని నేచి ఆ అగ్గిపెట్టెలో పెట్టేటువంటి నైపుణ్యం కలిగినటువంటి దేశం. కాబట్టి ఈ పరిశ్రమ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందుతుంది. మీరందరూ కూడా, మనమందరం కూడా ఈ చేనేత పరిశ్రమకు కావాల్సిన సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తామని ఆశిస్తున్నాను. ఈ స్పెసిఫిక్ టాపిక్ని తీసుకొని ఈ ఏదైతే మన కల్చర్లో ఒక భాగమైనటువంటి ఈ చేనేత పరిశ్రమను తీసుకొని ఈరోజు నన్ను మాట్లాడుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఇలా మన దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న అంశాలను ఏదైతే తీసుకొని వాటి మీద కొంచెం పెద్ద చూపించగలిగితే మనందరం కూడా నా రాష్ట్రాలు దేశం మరింత అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకందరికి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.